చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రాంతం ఆనందయ్య ఔషధాల తయారీకి అవసరమైన వనమూలికలు నెలవనే చెప్పవచ్చు. నియోజకవర్గ పరిధిలోని పాకాల, ఆర్సీపురం, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, నాయకులు భాగస్వాములయ్యారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 5.20 లక్షల ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రూపొందిస్తున్న ఔషధానికి అవసరమైన వనమూలికల సేకరణకు సహకరించాలని కోరారు. మారేడు, తెల్లజిల్లేడు, వేప, మామిడి మనకందరికీ తెలుసునని తెలిపారు. బొడ్డబెడస ఆకు ఎక్కువగా చెరుకు, మామిడి తోటల్లో ఎక్కువగా లభిస్తుందని సూచించారు. రోజుకు నిర్దేశించిన మోతాదు మేరకు వనమూలికలు సేకరించి పంపాలని కోరారు. ఈ రోజు తెచ్చిన వనమూలికలతో ఆ రోజు మాత్రమే ఔషధ తయారీ చేపట్టడం జరుగుతుందన్నారు. మోతాదుకు మించి ఆకులు సమకూర్చినా వృధా అవుతుందని ప్రణాళిక బద్ధంగా ఆకుల సేకరణ చేపట్టాలని తెలిపారు. ప్రజలు, సర్పంచులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ ప్రయత్నంలో భాగంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు ఆనందయ్య గారు. మనందరం ప్రభుత్వం కూడా దాంట్లో ఇమ్యూనిటీ బూస్ట్ ఉంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేవని చెప్పినందున ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటే మెరుగ్గా ఆరోగ్యం ఉంటుందనే భావంతో ఈ అన్నదయ్య ముందు మన నియోజకవర్గ పంచడానికి శ్రీకారం చుట్టాం. ఇందుకి 2 రకాల మెటీరియల్ కావాలి. ఓ డ్రై హెర్బల్స్, గ్రీన్ హెర్బల్స్. గ్రీన్ హెర్బల్స్ అంటే వేపాకు, నేరేడాకు, మారేడాకు, మామిడాకు, ఈ తెల్ల చిల్లేడు పూలు, ఈ కూతురు గుడం కావు, కూతురు గుడం ఆకు, ఈ దేవరడం కావు. వీటిలో ప్రధానంగా మనం దొరకాల్సింది ఈ కూతురు గుడుమాకు. ఈ కూతురు గుడుమాకు ఎక్కువగా చెరుకు తోటల్లో, చెరువుల దగ్గర, పొలాల దగ్గర ఎక్కువ కనపడుతుంది. వీటిని మామిడి చెట్ల కూడా కనపడుతుంది. ఈ కూతురు గుడుమాకు ఎక్కువగా కలెక్ట్ చేయాలి. ఇది మీకు రోడ్ల పక్కన దీని ఇంకో పేరు లేదు, స్వీట్ ఇదండి, పుట్టుకూడు సాగు, ఇది పండాగ అంటారు, చక్కెర పండాగ అంటారు, చక్కెర పండాగ అంటారు. ఈ 2 ఆకులు ఇంపార్టెంట్ కావాలి, గిన్నెటి కావాలి. ఇది మీకు వీధుల్లో రోడ్ల పక్క చాలా కనబడతాయి. ఇట్లా మొగ్గగానే ఉండాలి, లోపల ఉన్నట్టు పువ్వుగానే ఉండాలి. ఈ వేపాకు, మారేడాకు, మామిడాకు మీకు తెలిసింది, ఇవి ఇస్తే సరిపోతుంది కోసి. ఇది ఒక్కటి మనం ప్రజల దగ్గర పల్లెల్లో కలెక్ట్ చేయాలి. మీదంతా కూడా ఎంత ఖర్చు మేము కొనేటానికి సిద్ధంగా కొని పెట్టేసి మిగతా డ్రై హెర్బల్స్ ఏదైతే ఉన్నాయో దాని చెక్క నుంచి, తోటల నుంచి, తేనె నుంచి, పాటి బెల్లం నుంచి అవన్నీ కూడా కొనేసి గ్రైండ్ చేసి పెట్టేసింది. ఇది ఒకటి వచ్చేస్తే రోజు తయారు చేసి ఆనందయ్య గారి సహకారంతో మన ప్రజలకు అందించవచ్చు. మీ నుంచి కోరేది ఏంటంటే, ఏదైతే కూతురు గుడి మాకు ఇది ఉందో ఈ ఆకు రిలేటెడ్ ఒకసారి మళ్ళీ చూసుకోండి. 2, ఈ దేవరడంగాకు చక్కెర ఈ ఒకసారి చెక్ చేసుకొని దయచేసి మీ సొంత కార్యక్రమంలో భావించి పొలాల్లో ఉన్న, రోడ్లపైన ఉన్న, చెరువుల దగ్గర ఉన్న, ఎక్కడున్నా కూడా నీట్గా కట్ చేసి వాటిని వలిచి బ్యాగులో పెట్టి మాకు పంపిస్తే దీన్ని మనం ముందుగా మార్చి నీట్గా తయారు చేసి మళ్ళీ మీకే పంపిస్తాం. మీరు ప్రతి ఒక్కరికి కూడా ఒక డబ్బా మందులు ఇవ్వచ్చు. దీని తర్వాత చేయాల్సిన ప్రాసెస్ చాలా ఉంటుంది.